తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాబోతుందా? రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిందా? దశాబ్దాల కాలం రాజకీయ చరిష్మా సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసలెందుకు ఢీలా పడింది? దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కమలం ఎందుకు వికసించింది? తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ డైలమాలో ఎందుకు పోయింది? కాంగ్రెస్ పతనం దిశగా అడుగులు వేసిందెవరు? క్యాష్ చేసుకుందెవరు? కాషాయ బలం ముందు కాంగ్రెస్ బలం సరి తూగుతుందా? పొత్తుల మీద నడిచిన సైకిల్ ఈసారి ఎవరి పొత్తుపై ఆధారపడింది? నెమ్మదిగా తిరుగుతున్న ఫ్యాన్ ఏ కరెంట్తో స్పీడ్ ఇవ్వనుంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ. భారతదేశంకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అతి రథులు మహారథులు ఆ పార్టీలో చలామణయ్యారు. భారతదేశానికి మొట్టమొదట ప్రధాని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. కుల మతాలకు అతీతమైన పార్టీగా కాంగ్రెస్ నడిచింది, పేదల పక్షంగా పాటుపడింది. అలాంటి కాంగ్రెస్ 2014 సాధారణ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది. ఓ రాష్ట్రానికి న్యాయం చేసి మరో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న నిందను వేసుకుంది. చివరకు రెండు రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతింది. కాంగ్రెస్ ద్వారా లబ్ధి పొందిన రాష్ట్రం కూడా కాంగ్రెస్కు వెన్ను పోటు పొడిచింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పూర్తిగా దెబ్బతింది. అవకాశం కోసం దేదగళ్లతో ఎదురు చూస్తున్న పార్టీలు ఒక్కసారిగా జూలు విగిరించాయి, దేశవ్యాప్తంగా చక్రం తిప్పాయి, కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చాయి, దేశంలో వారి బలాన్ని పెంచుకున్నాయి. కాంగ్రెస్ భూస్థాపితమన్న ధోరణిలో మాట్లాడసాగాయి. ప్రాంతీయ పార్టీల చక్రాల్లో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నలిగిపోయింది. ప్రాంతీయ పార్టీ ఎన్ని పోటీలతో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ తిరిగి ఊపందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను దగ్గరికి తీసి తిరిగి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. మొట్టమొదట దెబ్బతిన్న చోటే తిరిగి లేచే ప్రయత్నం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా వేస్తుంది. రాష్ట్రాన్ని విభజించి ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేసిందని అపవాదు వేసుకున్న కాంగ్రెస్ అదే రాష్ట్రాల్లో రాజకీయ చక్రం తిప్పుతుంది. వెన్ను పోటుతో ప్రాంతీయ పార్టీలుగా చలామణి అవుతున్న రెండు పార్టీలకు ధీటుగా నిలిచేందుకు కొత్త వరవడిక సృష్టించబోతుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఉపరథ సారథి రంగంలోకి దిగారు. కీడించి మేలు అన్న చందంగా ఆవులు కుదుపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలాన్ని ప్రదర్శించారు. ఆత్మగౌరవ సభలో తన ప్రసంగంతో ఆత్మీయతను తట్టి లేపారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. విభజన అపవాదు వేసుకున్న రాష్ట్రంలో పర్యటించి ఆ వాదనను తిప్పి కొట్టారు రాహుల్. విభజన సమయంలోనే ప్రకటన చేసిన ప్రత్యేక హోదా అంశంతో తెర మీదకొచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంపై ఉద్ఘాటంగా మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ జబ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ కా బైఫర్కేషన్ హువా థా, శరద్ యాదవ్ జీ నే కహా, అఖిలేష్ జీ నే కహా కి మన్మోహన్ సింగ్ జీ నే వాయిదా కియా థా స్పెషల్ స్టేటస్ కా, మగర్ వో వాయిదా సిర్ఫ్ మన్మోహన్ సింగ్ జీ నే నహీ కియా థా, వో వాయిదా హిందుస్తాన్ కే ప్రధాన మంత్రి నే కియా థా. శరద్ పవార్ గారు, శరద్ యాదవ్ గారు, అఖిలేష్ గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసింది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను అంటున్నాను. మన్మోహన్ సింగ్ గారు కాదు, ఆయన అందరి తరఫున పార్లమెంట్ తరఫున ప్రధానమంత్రిగా భారతదేశం తరఫున వాగ్దానం చేశారని మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కు హమ్ దేశ్ కా సబ్సే మజబూత్ ప్రదేశ్ బనానా చాహతే థే ఔర్ హమ్ చాహతే థే కి హిందుస్తాన్ కి సర్కార్ ఆంధ్రప్రదేశ్ కి పూరీ మదద్ కరే. శతాబ్దం చరిత్ర కలిగిన కాంగ్రెస్ చరిత్రను గుర్తు చేశారు. వెన్ను పోటు వేసిన స్థానిక ప్రాంతీయ పార్టీలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో సాగుతున్న ప్రాంతీయ పార్టీల ప్రతినిధులను తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో ఏం జరిగిద్దో అన్న సందేహంలో ప్రాంతీయ పార్టీలను నెట్టేశారు. రాహుల్ పర్యటనపై అధికార పార్టీ నేతలు తీరు చూస్తుంటే ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతల్లో కాంగ్రెస్ భయం పట్టుకుంది. కాంగ్రెస్ కొత్త ధోరణి రెండు ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టింది.
కేంద్రంలో ఉన్న బీజేపీ పొత్తుతో ప్రభుత్వం నడిపిస్తున్న టీడీపీ రాబోయే సాధారణ ఎన్నికల్లో అదే పొత్తు సాగిస్తుందా లేక ప్రత్యేక మార్గం ఎంచుకుంటుందా అన్న ఆలోచనను తెర మీదకు తెస్తుంది. ఇక వెన్నుపోటుతో పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీజేపీతో పొత్తు కుదిరిందన్న వాదన వినిపిస్తున్న తరుణంలో ఈసారి టీడీపీ బీజేపీతో కలిసి నడిచే పరిస్థితులు లేనట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈసారి ఏ పొత్తు లేకుండా ఒంటరిగా పోరాటం చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులు వేస్తే కాంగ్రెస్ పొత్తుతో టీడీపీ సైకిల్ ఎక్కిద్దన్న ఆలోచనలు కూడా లేకపోలేదు. అదే జరిగితే రాజకీయ చదరంగం అంటే ఇదే అన్న సత్యం మరో మారు తెర మీదకు వచ్చేస్తుంది.